ఇండియాలో అత్యంత పెద్ద బ్రైబరీ స్కామ్, పెద్ద పెద్ద పార్టీస్ ఇందులో ఇన్వాల్వ్ ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీస్ కొన్ని కోట్లు దారబోస్తున్నాయి, ఇంటనే ఉన్నాం ఇంటర్నెట్ లో. ది ఎలక్టోరల్ బాండ్స్, ఆఫ్టర్ ఆల్ ది డిలేస్, ఆల్ ది లీగల్ టస్సిల్స్ అండ్ ఆల్ ది పొలిటికల్ ఫైట్స్, ది డేటా ఇస్ అవుట్. దునియా కా సబ్సే బడా ఎక్స్టోర్షన్ రాకెట్ హిందుస్తాన్ కి సర్కార్ చలా రహీ హై. హజారో కరోడ్ రూపాయ నరేంద్ర మోదీ కి పార్టీ కో బాండ్స్ మే దియే గయే. అసలు బేసిక్ గా ఎలక్టోరల్ బాండ్ పంచాయతీ ఏంది? దానికి ముందు ఫస్ట్ ఎలక్టోరల్ బాండ్ అంటే ఏంటో చెప్తా. నీకు నచ్చిన ఏదైనా పొలిటికల్ పార్టీకి నువ్వు పైసలు ఇవ్వొచ్చు అన్నమాట. దానికి అగెన్స్ట్ గా నీకు ఒక రిసీట్ ఇస్తారు. ఆ రిసీట్ ఒక బాండ్ మీద రాసిస్తారు అన్నమాట, బాబు నువ్వు నాకు పైసలు ఇచ్చినవు అని. కాకపోతే ఇందులో వేరే బాండ్స్ లెక్క, అంటే గోల్డ్ బాండో ఈటీఎఫ్ బాండ్ లెక్క నీకు రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ రాకపోయినా, నువ్వు ఎప్పుడైతే ట్యాక్సెస్ ఫైల్ చేస్తావో దాన్ని ఎక్స్పెన్సెస్ కింద చూపించుకోవచ్చు. ఈ ఎలక్టోరల్ బాండ్స్ 2017లో ఇంట్రడ్యూస్ చేశారు అన్నమాట. మరి దానికి ముందు అన్న పొలిటికల్ పార్టీస్కి డొనేషన్స్ వెళ్ళిపోతున్నా అంటే వెళ్తుండే, కాకపోతే రెండు రూల్స్ ఉంటుండే. ఒకటి, నువ్వు ఎప్పుడైతే 20,000కి మించి డొనేట్ చేస్తావో వాడి పేరు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, అంటే ఎంత డొనేట్ చేసిండు, ఎక్కడ డొనేట్ చేసిండు, ఎవరికి డొనేట్ చేసిండు అని. అది కాకుండా ఏమైనా పెద్ద కార్పొరేట్స్ కంపెనీస్ డొనేట్ చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రాఫిట్లో 7.5%కి మించి డొనేట్ చేయొద్దు. కాకపోతే ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈ రెండు రూల్స్ ఎత్తేసారు, అంటే ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎంతైనా ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. గవర్నమెంట్ ఈ బిల్లు పాస్ చేసినప్పుడు ఆర్బీఐ కొన్ని అప్రిహెన్షన్స్ కూడా చేసింది, బాబు ఇందులో ట్రాన్స్పరెన్సీ ఉండదు, ఒక క్లారిటీ ఉండదు, ఎవడు ఎంత పైసలు ఇస్తుండో, ఇందులో బ్లాక్ మనీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయినా గవర్నమెంట్ ఎవడి మాట లెక్కించుకోకుండా బిల్లు పాస్ చేసేసింది, ఎందుకంటే మన పవర్ బై మనం యూజ్ చేసుకుంటాం. మరి ఇంత కాంట్రవర్షియల్ బిల్ పాస్ అయినప్పుడు ఎవరైనా ఎందుకు ఊకుంటారు? ఊకోరు. అందుకే ప్రశాంత్ భూషణ్ ఇంకా ఇద్దరు కలిసి సుప్రీంకోర్టులో ఎలక్షన్ కమిషన్కి అగేన్స్ట్ కేసేసారు. సుప్రీంకోర్టులో 6 ఏళ్ల ఫైట్ తర్వాత ఈ పంచాయతీలన్నీ బయటకు వచ్చినాయన్నమాట. మరి ఈ పంచాయతీలు ఏందో తెలుసుకునే ముందు ఈ వచ్చిన డేటాను అనలైజ్ చేద్దాం. ఎలక్టోరల్ బాండ్స్లో ఇద్దరు ఉంటారు, ఒకడు బెనిఫిషియరీ, ఇంకొకటి డోనర్. బెనిఫిషియరీ అంటే పైసలు పొందేటోడు, డోనర్ పైసలు ఇచ్చేటోడు. ఈ బెనిఫిషియరీస్లో బీజేపీ, కాంగ్రెస్ ఇట్లా అన్ని పొలిటికల్ పార్టీస్ ఉంటాయన్నమాట. డోనర్స్లో నీతో నాతో కలిపి ఎవరైనా ఏ కంపెనీ అయినా ఇందులో పైసలు పెట్టొచ్చు. వచ్చిన డేటాలో ఒకసారి డోనర్స్ లిస్ట్ని అనలైజ్ చేద్దాం. బేసిక్గా మనం ఏం చేస్తాం, నువ్వు నేను అంటే 1,000, 2,000 మాక్సిమం 10,000 డొనేట్ చేస్తాం కదా. కానీ ఇక్కడ 100 కోట్ల నుంచి 1,300 కోట్ల వరకు డొనేట్ చేశారు. ఆ డొనేట్ చేసిన లిస్ట్లో టాప్ ఆఫ్ ది లైన్ ఫ్యూచర్ గేమింగ్ అని ఉంది. ఇది ఒక గ్యాంబ్లింగ్ అండ్ లాటరీ కంపెనీ, ఆల్మోస్ట్ 1,368 crores డొనేట్ చేసింది. దాని తర్వాత మేఘా ఇంజనీరింగ్, ఇది మన తెలంగాణ కంపెనీ, ఆల్మోస్ట్ 966 crores డొనేట్ చేసింది. దాని తర్వాత క్విక్ సప్లై చైన్ అని ఉంది, ఆ కంపెనీ ఆల్మోస్ట్ 400 crores డొనేట్ చేసింది. ఇక్కడ షాకింగ్ ఏంటంటే ఇలా ప్రాఫిట్, లాస్ట్ రిపోర్టెడ్ ప్రాఫిట్ 109 కోట్లే, కాకపోతే ఈ 400 కోట్లు ఎట్లా డొనేట్ చేశారు? దేర్ ఆర్ సమ్ స్పెక్యులేషన్స్ దట్ ఈ కంపెనీ రిలయన్స్కి కూడా రిలేటెడ్ అయ్యి ఉందని. దీని తర్వాత యూపీ పవర్ అని ఇట్లా చాలా కంపెనీస్ కొన్ని 100 కోట్లు డొనేట్ చేసినాయి. ఇట్లా చెప్పుకుంటా పోతే నైట్ అంతా అయిపోతుంది కాబట్టి కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టిన ఒకసారి చూసుకోండి. మనం బెనిఫిషరీస్కి వచ్చేసరికి, అంటే పొలిటికల్ పార్టీస్కి వచ్చేసరికి, నువ్వు నేను కరెక్ట్గా గెస్ చేసి ఉంటాం, బీజేపీ ఈజ్ టాప్ ఆఫ్ ది లైన్ విత్ ఆల్మోస్ట్ 7,000 crores. దాని తర్వాత మనం అందరం ఏమనుకుంటాం, ఆ బీజేపీ ఉంది కదా, దాని తర్వాత కాంగ్రెస్ ఉంటుంది అనుకోవడం కాదు. తృణమూల్ కాంగ్రెస్ అంటే మమతా బెనర్జీ యొక్క ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, షీఈ్ లీడింగ్. దాని తర్వాత కాంగ్రెస్, దాని తర్వాత బీఆర్ఎస్ విత్ ఆల్మోస్ట్ 1,300 crores. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే ఎన్నో నేషనల్ పార్టీస్ ఉన్నా కానీ లోకల్గా గవర్నమెంట్ ఫామ్ చేసిన పార్టీస్కే ఎక్కువ డొనేషన్స్ వెళ్ళినాయి. ఏంటిది మరి ప్రాబ్లం ఏందన్న, వాళ్ళకి పైసలు ఉన్నాయి డొనేట్ చేస్తారు, వీళ్ళకి పైసలు కావాలి కాబట్టి తీసుకుంటారు, ఇక్కడ ప్రాబ్లం లేదు. కాకపోతే వీళ్ళకి పైసలు కావాలి కాబట్టి వాళ్ళు డొనేట్ చేస్తే అక్కడే ప్రాబ్లం. అట్లా ఎలా చేస్తారు? మనకు వచ్చిన డేటాని కొంచెం అనలైజ్ చేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది అన్నమాట. మన టాప్ డోనర్ ఫ్యూచర్ గేమింగ్, ఒక లాటరీ అండ్ గ్యాంబ్లింగ్ కంపెనీ, 2019లో ఒక ఈడీ రేడ్ కేసు రిజిస్టర్ అవుతుంది అన్నమాట. దాని తర్వాత వీళ్ళు 1,300 కోట్లకి ఎలక్టోరల్ బాండ్స్కి సబ్స్క్రైబ్ అవుతారు. దాని తర్వాత ఇమీడియట్గా ఈ రేడ్ కేసు అన్ని గాయం. దాని తర్వాత మెగా ఇంజనీరింగ్ మీద కూడా ఆల్మోస్ట్ 1,800 కోట్ల కేసు రిజిస్టర్ అవుతుంది. దాని తర్వాత వీళ్ళు ఒక 5-6 కంపెనీలు కలితో కలిపి ఎలక్టోరల్ బాండ్స్కి సబ్స్క్రైబ్ అవుతారు. దాని తర్వాత ఈ కేసు కూడా గాయం. ఇట్లా ఆల్మోస్ట్ 30 డోనర్లల్లో 17 డోనర్ల మీద ఈడీ కేసో, జిఎస్టీ కేసో, ఐటీ కేసో ఏదో ఒకటి ఉన్నది. ఈ ఎలక్టోరల్ బాండ్కి సబ్స్క్రైబ్ అయిపోగానే వాళ్ళందరూ గాయం. ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ ఏంటో తెలుసా? పవర్లో ఉన్న పార్టీస్కి మాత్రమే హైయెస్ట్ బెనిఫిట్స్ వచ్చినాయి, అంటే గవర్నమెంట్ ఫామ్ చేసిన పార్టీస్కి క్రేజీ బెనిఫిట్స్. సెంటర్లో బీజేపీకి, వెస్ట్ బెంగాల్లో టీఎంసీకి, ఇక్కడ బీఆర్ఎస్కి, తమిళనాడులో డిఎంకేకి వీళ్ళు ఘోరం ఎలక్టోరల్ బాండ్స్కి ఎన్కాష్ చేసుకున్నారు. ఎందుకు? ఎవరైతే డోనర్స్ ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కూడా వచ్చినాయన్నమాట. ఆ ఇయర్లోనూ సబ్సిక్వెంట్ ఇయర్లోనూ గవర్నమెంట్ కాంట్రాక్ట్ శాంక్షన్ అయింది. గవర్నమెంట్ ఈ బిల్ పాస్ చేసినప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మెన్షన్ చేస్తారు, బాబు ఎస్బీఐ ఇప్పుడు అనానిమస్ ఉన్నా, నువ్వు ఈ డేటా మొత్తం మెయింటైన్ చేయరా బాబు, ఎవడు ఎంత ఇచ్చిండు, ఎక్కడికి ఇచ్చిండు, ఎవడు ఎంత విత్డ్రా చేసిండో నువ్వు లెజర్ మెయింటైన్ చేయాల్సిందే అని చెప్పింది. కాకపోతే అప్పుడు మన ఎస్బీఐ లంచ్కి వెళ్ళింది అనుకుంటే ఈ డేటా మొత్తం మెయింటైన్ చేయలేదంటుంది. దానిపైన సుప్రీంకోర్టు ఈ డేటా గురించి అడిగినప్పుడు ఎస్బీఐ ఏం చెప్పిందంటే, బాబు ఇది అసలు మా కోర్ బ్యాంకింగ్ సిస్టంలో అసలు పార్టే కాదు, మేము లెజ్జరే మెయింటైన్ చేయలేదు, మా దగ్గర డేటా లేదు,
డేటా మీకు కావాలంటే జూన్ తర్వాత ఇస్తామన్నది. సుప్రీంకోర్టు ఊకుంటుందా బాబు, నువ్వు జూన్ తర్వాత ఇస్తే అప్పటికి ఎలక్షన్స్ అయిపోతాయి, మాకు అసలు ఎటువంటి క్లారిటీ రాదు, అసలు నువ్వు జూన్ తర్వాత ఇచ్చి లాభం ఎందుకు, నువ్వు 100% ఇప్పుడే ప్రొడ్యూస్ చేయాలి అన్నది. ప్రొడ్యూస్ చేయాలి అన్నది కదా అని ఏదో డేటా ఇచ్చి సగం సగం డేటా అక్కడిక్కడ కాకుండా ఉంది. ఎందుకంటే ఈ డేటాలో కూడా చాలా ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్, పూనమ్ అగర్వాల్ అని ఒక అమ్మాయి June 2018లో సబ్స్క్రైబ్ చేస్తే అది 2022లో చూపిస్తుంది అనమాట. అంటే ఇచ్చిన డేటాలోనే ఒక నెంబర్లు ఇంత ఇన్కన్సిస్టెన్సీస్ ఉంటే ఎన్ని కంపెనీస్ ఎంత నెంబరు ఎంత ఎలక్టరల్ బాండ్స్ సబ్స్క్రైబ్ చేసుకునే తెలియని కూడా తెలియదు. అట్లానే ఏ పార్టీ ఏ ఎంపీ సీట్ కింద ఎంత ఎన్కాష్ చేసిందో కూడా తెలియదు. మరి జూన్కి ముందు మనకి ఈ డేటా అంతా ఎందుకు కావాలి? ఎందుకు కావాలంటే జూన్కి ముందు మనకి ఈ డేటా వస్తే వాడు గవర్నమెంట్ కంపెనీకి పనిచేసిండా ప్రజలకు పనిచేసిండా మనకు క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వస్తే ఎవరిని ఎలక్ట్ చేసుకోవాలనేది మనకు క్లారిటీ వస్తుంది. కానీ జూన్కి ముందు డేటా రాలేదా, యాజ్ ఇట్ ఈస్ ఎస్బీఐ లంచ్కి పోతుంది, ఎలక్షన్స్ అయిపోతాయి, దాని తర్వాత డేటా వచ్చినా మనకు క్లారిటీ ఉండదు, ఏం లాభం ఉండదు కూడా. మరి అసలు ఈ పంచాయతీలన్నీ మనకు ఎందుకన్నా, మనం దందా చేసుకునేటోళ్ళు మనకి ఎందుకు అంటే ఇందులో ఒక బిజినెస్ యాంగిల్ చెప్తా వినండి. మీరు ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నా, ఇది ఎన్నోసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, గవర్నమెంట్ ఈస్ బాప్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఒక పాలసీ దేవాలన్నా, ఒక రూల్ దేవాలన్నా, ఒక సబ్సిడీ దేవాలన్నా గవర్నమెంట్ మన అందరి పైన ఉంటుంది. మనందరికీ తెలుసు, ఒక ఆర్టీఓ లైసెన్స్ దగ్గర నుంచి ఒక చిన్న బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా మనం ఎంతో మంది చేతులు దడపాల. అట్లాంటిది కొన్ని కోట్ల బిజినెస్ చేస్తున్నప్పుడు ఎవడు ఎక్స్పెక్ట్ చేయడా, చేస్తాడు. చేసినప్పుడు నువ్వు ఇవ్వాలి. ఎట్లిస్తావు? క్యాష్లు ఇస్తావు. వైట్లు ఇస్తావా? ఇయ్యలేవు. ఈ క్యాష్లు ఇచ్చినప్పుడు నీ బ్యాలెన్స్ షీట్లో చూపిస్తుందా? చూపియదు. చూపించినప్పుడు ఏదైనా గవర్నమెంట్ జిఎస్టీ రైడు ఐటీ రైడు వచ్చి బాబు ఈ క్యాష్ అంత ఎట్టుపోయిందంటే నువ్వు చెప్పగలుగుతావా? చెప్పలేవు. చెప్పలేవు కాబట్టి నేను తీసుకెళ్లి జైలు వేస్తాడు. ఒక బిజినెస్ చేయాలంటే వాన్సంక వీన్సంక నాకి ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ తెచ్చుకొని ఆ బిల్లు వెళ్ళడానికి ఎన్నో కష్టాలు పడి ఆ బిల్ ఎల్లదీసి దాని తర్వాత వాళ్ళకెళ్ళి క్యాష్ లెక్కెళ్ళి కన్వర్ట్ చేసి ఆ గవర్నమెంట్ ఆఫీసర్లకు ఇచ్చినాక తర్వాత కూడా వాళ్ళే జిఎస్టీ రైడు ఈడీ రైడ్ చేసి నేను తీసుకెళ్లి జైల్లో వేస్తారు. మోటివేషన్ ఏడు నుంచి వస్తుంది బాస్ బిజినెస్ చేయడానికి? రాదు. మరి ఎట్లా చేస్తామన్నా అంటే నా దగ్గర ఒక చిన్న సజెషన్ ఉంది, అది ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏం చేయాలంటే ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇష్యూ చేసినప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ బోర్డు అపాయింట్ చేయాలి. అంటే ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక 10 మంది టీము 5 మంది టీము డిపెండింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ అసైన్ చేయాలి. అసైన్ చేసినప్పుడు వీళ్ళ పని ఏంది, అన్ని రూల్స్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అని చూడ్డం. చూసి సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసినారా ఆ ప్రాజెక్ట్ టెండర్ వాల్యూలో ఒక 10% ఈ ఎగ్జిక్యూటివ్ బోర్డుకి ఇచ్చేసేయాలి. మరి ఈ ఎగ్జిక్యూటివ్ బోర్డు అది ఇంటర్నల్గా ఏం చేస్తుంది అనేది వాళ్ళ ఇష్టం. అది అట్లానే ఫెయిల్ అయినారా ఈ ఎగ్జిక్యూటివ్ బోర్డుని ఫైర్ చేసి పడాలి, ఈ టెండర్ అనేది తీసేసి కొత్త టెండర్ని తెచ్చుకోవాలి. మరి ఇది ఐడియల్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అంటే కాదు. ఎందుకంటే గవర్నమెంట్ ఉన్నది సర్వీస్ చేయడానికి, బిజినెస్ డీల్ చేయడానికి కాదు. కాకపోతే ఎన్నో కోట్లు స్కామ్ చేయడం కన్నా ఒక బిజినెస్ డీల్ బెటరే కదా. సరే, డేటా వచ్చింది, అర్థమైంది, ప్యాటర్న్స్ కూడా కనబడుతున్నాయి, గవర్నమెంట్ ఎక్స్ప్లాయిట్ చేసింది, దాని తర్వాత ఈ పెద్ద పెద్ద కంపెనీలు కూడా గవర్నమెంట్ కాంట్రాక్ట్లను ఎక్స్ప్లాయిట్ చేసింది అని అర్థమైంది అనుకో, దాని తర్వాత ఏం జరుగుతుంది? కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మీకు ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫస్ట్ది, ఈ డేటా దాన్ని బట్టి గవర్నమెంట్ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? తీసుకుంటే ఎట్లా తీసుకుంటారు? ప్రైమ్ మినిస్టర్ మీద తీసుకుంటారా? ఎంపీల మీద తీసుకుంటారా? బెనిఫిషరీస్ మీద తీసుకుంటారా? అసలు ఎట్లా తీసుకుంటారు? దీని తర్వాత ఈ కంపెనీస్ ఎవరైతే కొన్ని కోట్ల విరాళాలు డొనేట్ చేసి గవర్నమెంట్ కాంట్రాక్ట్లు వచ్చినాయో వీళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటారు? అది కాకుండా ఈ ఈడీ రైడు ఐటీ రైడు జిఎస్టీ రైడు అంటూ కొన్ని రైడ్లు చేసారు కదా, ఈ డిపార్ట్మెంట్స్ మీద ఎట్లా యాక్షన్ తీసుకుంటారు? ఆ ఆఫీసర్ల మీద తీసుకుంటారా, లేదా వాళ్ళకి ఆర్డర్ ఇచ్చిన గవర్నమెంట్ అఫీషియల్స్ మీద తీసుకుంటారా, లేదా ఎంటైర్ డిపార్ట్మెంట్స్ తీసి చెత్తల బుట్టలేస్తారా, ఏం చేస్తారు? ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏందో చెప్పనా, ఎలక్టరల్ బాండ్స్ ఒక ఎత్తు అయితే పీఎం కేర్ ఫండ్ అని ఇంకోటి ఉంది. పీఎం కేర్ ఫండ్ డైరెక్ట్ పీఎం ఆఫీస్ నుంచి ప్రమోట్ జరుగుతుంది, కొన్ని కోట్లు పంపిస్తున్నాం. ఆ కోట్లు ఎక్కడ యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు అనేది ఎవరికి క్లారిటీ కూడా లేదు. ఎలక్ట్రల్ బాండ్ 12,000 కోట్ల స్కామ్ జరిగితే పీఎం కేర్ ఫండ్ ఇంకెంత పెద్దది అవ్వచ్చు? మరి ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కనుక నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కమెంట్ చేసి ఈ వీడియోని ఒక ముగ్గురికి షేర్ చేయండి, అవేర్నెస్ని పెంచండి బాస్. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తేనే మనకి అంత క్లారిటీ